రోజువారీ జీవితంలో నిద్ర ఎంతో ముఖ్యమన్నారు సెంచరీ మ్యాట్రెస్ మార్కెటింగ్ జీఎం విజయ్ కుమార్. 8 గంటలు నిద్రపోతున్నా సరైన నిద్ర పట్టకపోవడంతో చిన్న వయసులోనే షుగర్, బీపీ, హార్ట్ సమస్యలు వస్తున్నాయన్నారు. నిద్ర ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకే ఇండియన్ క్యూలిస్ట్ స్లీప్ కన్సల్ట్ నిర్వహించామని తెలిపారు. సెంచరీ మ్యాట్రెస్ బిగ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని హైదరాబాద్ గండిపేటలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బిగ్ ఎఫ్ఎం నిర్వాహకులు సునీల్ కుమార్, యోగా సంగీత కళాకారులతో పాటు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనేది మనకి డాక్టర్లు చెప్పేది, మన పెద్దలు చెప్పేది. కానీ మీరు 8 గంటలు నిద్రపోవడానికి బెడ్ మీదకి వెళ్తున్నారు, కానీ ప్రశాంతంగా నిద్రపోతలేదు. స్ట్రెస్ఫుల్ లేని నిద్ర అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్, దాన్ని ప్రమోట్ చేస్తాం, చాలా ముఖ్యం. మీరు బెడ్ మీదకి వెళ్ళినప్పుడు మీ మొబైల్ ఫస్ట్ పక్కన పెట్టండి. మీరు ఆఫీస్ 8 గంటలు పనిచేసి ఆఫీస్ వెళ్తానికి ఒక మొబైల్ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, ఒక ఆటోమొబైల్ కార్ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, కానీ 8 గంటలు మీ బాడీ రెస్ట్ తీసుకునేది ఒక మ్యాట్రెస్ మీద. అలాంటి మ్యాట్రెస్ మీద ఇన్వెస్ట్ చేస్తానికి చాలా మీరు సంకోచిస్తారు. దయచేసి అలాంటి మనస్తత్వాన్ని మార్చుకోండి. మీరు ఒక మ్యాట్రెస్ మీద ఇన్వెస్ట్ చేస్తే రేపు మీ హాస్పిటల్ బిల్లుల్ని తగ్గించుకోవచ్చు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ప్రశాంతమైన 8 గంటల నిద్ర కూడా మీరు పోవచ్చు. మనం పడుకునేటప్పుడు వేసుకునే దుస్తులు కూడా టైట్గా అలా కాకుండా కంఫర్టబుల్ స్లీప్ వేర్ అనేది వేసుకోవాలి. సో రాత్రి ఒక్కటి మా ఉండడం కాదు, పగలు కూడా ఒక 1/2 అవర్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటే కనుక డెఫినెట్గా రాత్రి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి దానివల్ల నిద్రపడుతుంది. ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొన్నిసార్లు కొన్ని స్లీప్ డిస్టర్బెన్సెస్, అంటే ప్రాపర్ స్లీప్ డిసార్డర్స్ ఉంటాయి. నిద్రలేమితనం అంటే రాత్రంతా పడుకోకపోవడం, దాన్ని ఇన్సోమ్నియా అంటాం. కొన్నిసార్లు గురుకు వస్తుంది, దాన్ని స్లీప్ యాప్నియా అంటాం. ఈ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి రాత్రి గురక పొద్దునే అతిగా నిద్ర రావడము, డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి, టీవీ చూసేటప్పుడు కానివ్వండి, ఇలా కునుకు తీసినట్టు అనిపించడము, ఇవన్నీ చాలా ప్రమాదకరము. అవి వాటి వల్ల బీపీ, షుగర్, హార్ట్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్లీప్ డిసార్డర్స్ గురించి అవేర్నెస్ ఉండాలి. అండ్ రెగ్యులర్గా మనం పడుకునే తీరు, మన లైఫ్ స్టైల్.